పుత్ర పవిత్ర ఆత్మ నామూన ఆమెన్ ప్రభునందు మిక్కెల్లి ప్రియ సహోదరి సహోదరులార పరిశుద్ధ జపమాల మాత మాసములో మొట్టమొదటి రోజున పునిత చిన్న తెరేసమ్మ గారి యొక్క జీవితములో జపమాల పోషించినట్టు భూమికని తెలుసుకోవటానికి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మత శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదో వచనము వరకు ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగరి యేసు ఒక బాలుని తన వద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి మీరు హృదయ పరివర్తనము చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించు కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందు వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇట్టి చిన్నవాణ్ణి నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు అని పలికెను క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా కథోలికులమైన మనందరము కూడా కథోలిక క్రైస్తవులమైన మనందరము కూడా అక్టోబరు నెల జపమాల మాత మాసం జపమాల మాసంగా కొనియాడతాం ఈ నెలంతా కూడా దయచేసి వీలున్నంత వరకు వేరే సమయంలో చెప్పొద్దంటలేదండి ప్రత్యేకంగా కుటుంబాలలో జపమాలను జించండి మన జీవితాలలో ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలు మనం పొందుకుంటాం ఈ అక్టోబర్ మాసంలో ఒకటవ తారీఖున యావత్ కథోలిక శ్రీ సభ ప్రిలారా మిషనరీస్కి వేద వ్యాపకులకి పాలక అనేటువంటి పునీత చిన్న తెరేశమ్మ గారి యొక్క పండగని కొనియాడుతూ ఉంది పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క జీవితంలో కూడా జపమాల మరియ తల్లి అత్యంత గొప్ప భూమికని పోషించారు దాని గురించి ఈ రోజున పునీత చిన్న తెరసమ్మ గారి యొక్క పండగ రోజున తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రియులారా పునీత చిన్న తెరేశమ్మ గారు జపమాల గురించి చెప్పినటువంటి ఘనమైన మాటలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం పునీత చిన్న తెరేశమ్మ గారు ఏమన్నారంటే జపమాలను గురించి జపమాల పరలోకాన్ని భూలోకాన్ని కలిపేటువంటి పెద్ద చైన్ వంటిది అని చెప్పారు జపమాలని పునీత చిన్న తెరేశమ్మ గారు ఒక చైన్తో పోల్చారు ఎటువంటిదట అది మామూలు చైన్ కాదండి ఈ జపమాల భూలోకములో ఉన్న మనలని పరలోకాన్ని కలిపేటువంటి ఒక పెద్ద చైన్ లాంటిది ఒక తాడు లాంటిది అంటే దాన్ని పట్టుకొని ఆ జపమాలను పట్టుకొని మన మోక్షాన్ని చేరుకోవచ్చట అదే చిన్న తెరేసమ్మ గారు ఏమంటారంటే జపమాల గురించి జపమాల దేవుని హృదయాన్ని కదిలించే శక్తివంతమైన ఆయుధము ఎంత గొప్ప మాట పీలారా జపమాల దేవుని హృదయాన్ని కదిలించే ఒక శక్తివంతమైన ప్రార్థన ఆయుధం ప్రిలారా ఈ జపమాల ద్వారా దేవుని చేరదలుచుకుంటే మర్యాద తల్లి ద్వారా దేవుని హృదయాన్ని మనం జపమాల ద్వారా కదిలించవచ్చు మనకు కావలసినటువంటి దేవుని యొక్క దీవెనలు పొందుకోవచ్చు అయితే ప్రియులారా జపమాలను జపించడం అంత సులువేమీ కాదండి చాలామంది అబ్బా నాకు అలసట వస్తుంది నా మనసు పరిపరి విధాలుగా పోతుంది అవును అంత సులభమేమీ కాదు పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు జపమాల గురించి ఏమన్నారంటే ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రేయర్ బోత్ ఆర్డినరీ పీపుల్ అండ్ థియోలాజియన్స్ కెన్ ప్రే ఎట్ ద సేమ్ టైమ్ ఇది అందరూ కూడా ప్రార్థించదగినటువంటి చాలా సులువైనటు ప్రార్థనా విధానం ఎవరైనా చెప్పొచ్చండి అయితే అది సామాన్యులన్నట్టు చదువుకోనటువంటి వారు చెప్పగలరు వేదశాస్త్ర పండితులు కూడా చెప్పగలరు బట్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ చాలా శక్తివంతమైన ప్రార్థన అయితే ప్రియులారా జపమాలను జపించడం అంత సులువేం కాదు సులభమని పరిశుద్ధ రెండవ జాన్ పాప గారు ఎందుకు అన్నారు అది చెప్పటం జపం మంగళవారం జపం త్రిత్వా స్తోత్రం ఓనా జేసు పాపలను మందించారు ఇది అందరికీ వచ్చే ప్రార్థన సులువైన ఆ విధంగా అన్నారు కానీ దాన్ని రోజు చెప్పించటం అంత సులువు కాదు దానికి డిసిప్లిన్ ఉండాలి మనలో ఏది ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండాలి పునీతులు కూడా ఈ జపమాలను జపించలేకపోతున్నామే అని బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో పునీత చిన్న తెరేశమ్మ గారు ఒకరు ఆవిడ ఏమంటదంటే జపమాల ప్రార్థన కొన్నిసార్లు ఒక ప్రాయ్చెత్త వస్తువు వస్తువుని మొయ్యటం కంటే కష్ట సాధ్యమైనటువంటిది ఆలకించండి జపమాల ప్రార్థన కొన్నిసార్లు ఒక ప్రాయ్చెత్త వస్తువును మొయ్యటం కంటే కష్ట సాధ్యమైనది అయినా ఎన్నడూనూ నేను జపమన మరవలేదు అని చెప్తున్నారు పునీత చిన్న తెరేసమ్మ గారు వారి యొక్క పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా పునీత చిన్న తెరేసమ్మ గారి కుటుంబంలో ఎంతమంది పునీతులు ఉన్నారు తెలుసా వాళ్ళ నాన్నగారు పునీతుడే వాళ్ళ అమ్మగారు పునీతురాలే చిన్న తెరేసమ్మ గారు పునీతురాలే తనకు ఉన్నటువంటి ఐదుగురు సిస్టర్స్లో వినండి వాళ్ళందరూ కూడా పునీతులు అయ్యేటువంటి మార్గముల దారిలో ఉన్నారు సేవకురాళ్ళుగా ఆ కెనైజేషన్ ప్రాసెస్లో ఉన్నారు ప్రియులకు వినబెట్టారా ఇంతమంది పునీతులని ఈ చిన్న ఎస్సమ్మ గారి కుటుంబం అందించగలిగిందంటే మర్ణం ఏంటో తెలుసా జపమాల నేను చెప్పటం కాదండి మీకు వారి జీవితం నుండి కొన్ని విషయాలు చూపిస్తాను అప్పుడు మనందరికీ తెలుస్తుంది తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కుటుంబము కుటుంబమే ఒక పునీతుల కుటుంబముగా మారిపోయింది మరియతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా విషయంలోనికి వస్తే పునీత చిన్నతి రేసమ్మ గారి యొక్క తండ్రి తల్లి తండ్రి గురువు కావాలనుకున్నాడు తల్లి శిస్తర కావాలనుకుంది కానీ తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలంచినట్లుగా వారిద్దరు పెళ్లి చేసుకున్నారు తండ్రి పేరు లూయిస్ అయితే తల్లి పేరు జలీ జెలుగువేరియన్ అంటారు జలీ వీరిద్దరు కూడా పునీతులే పీలరా అయితే ఆశ్చర్యం ఏంటంటే వారి కుటుంబంలో జపమాల ప్రార్థన లేకుండా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు చాలా భక్తివంతమైన కుటుంబం వారికి తొమ్మిది మంది పిల్లలు ఈ తొమ్మిది మందిలో అనారోగ్యం కారణంగా ఇద్దరు మగపిల్లలు ఆడపిల్లలు కూడా చనిపోయారు మిగిలింది ఐదుగురే ఈ ఐదుగురు కూడా మట్టకన్యలే దేవుని సేవకి వెళ్ళిపోయారు వాళ్ళ ముగ్గురు ప్రియులారా కార్మలైట్ సిస్టర్స్ అయితే కార్మల్ సభ సిస్టర్స్ అయితే ఒకరు విజి విజేషన్ సభ పునీత చిన్న తెరేసమ్మ గారు కూడా మట్టకని కార్మెల్ సభలోనికి వెళ్ళారు అయితే పునీత చిన్న తెరేసమ్మ గారికి తల్లిదండ్రులకి మరియ తల్లి మీద ఎంత భక్తి అంటే వాళ్ళ పిల్లలందరికీ కూడా మొదట మరియ తల్లి పేరు పెట్టేశారు ఉదాహరణకి పునీత చిన్న తెరేశమ్మ గారి పేరేంటో తెలుసా మరియ తెరేసా పూర్తిగా చెప్పాలి అంటే బాలయేసు యొక్క మరియ తెరేస చిన్ని బాలయేసు యొక్క మరియ తెరేస అలాగానే వాళ్ళ అక్కల పేర్లు కూడా ప్రియులకు దేవుని బిడ్లారా అలాగా మరియ పౌలిన్ మరియ తెరేస ఈ విధంగా వాళ్ళ ఆడపిల్లలందరి పేర్లు కూడా మరియా తెరేసా మరియా పౌలిన్ మరియా ఇంకో ఆ విధంగా మరియ తల్లి పేరు మొదటిగా పెట్టారు ఈ పిల్లలందరికీ కూడా దానిని బట్టి వారికి మరియ మాత మీద ఎంత భక్తి ఉందో మనకు అర్థమవుతుంది ఆ భక్తే ప్రియులారి ఈ రోజున వారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పునీతుల కుటుంబంగా మార్చగలిగింది ఆ చపమాలే ప్రియులకు దేవుని బిడ్డలారా వారిని పునీతుల కుటుంబముగా మార్చగలిగింది ఇక పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క జీవిత చరిత్రలోనికి వెళితే మొదట్లోనే చెప్పాం వారి యొక్క తండ్రి పేరు లూయిస్ తల్లి పేరు జెలీ వారు పిల్లలు ఫ్రాన్స్ దేశంలో అలెన్సోన్ అనేటువంటి పట్టణంలో వారు జన్మించారు తండ్రి వజ్రాల వ్యాపారి తల్లి కుట్టు మిషన్ చేసేది అయితే తల్లి చిన్న వయసులో ఉన్నప్పుడే పునిత చిన్న తెరేశమ్మ గారు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మరణించారు అక్క ఈవిడని తల్లిలాగా పెంచుకుంది ఆనాటి నుండి చిన్న తెరేసమ్మ గారు మరియ తల్లినే తన తల్లిగా స్వీకరించారు ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్లారా చిన్నతెరేశమ్మ గారు చిన్న వయసు నుండి కూడా ప్రార్థన దాన ధర్మక్రియలు వీటిలో చాలా చురుకుగా ఉండేటువంటిది ఈ చిన్న తెరేశమ్మ గారికి తొందరగా ఏసుప్రభును స్వీకరించాలి దివ్య ప్రసాదంలో అని ఆశ ఎక్కువ కాబట్టి స్పెషల్ పర్మిషన్తో వారు స్పెషల్ పర్మిషన్తో పిల్ల పది సంవత్సరాలకే దివ్య ప్రసాదాన్ని స్వీకరించారు అదైన తర్వాత వాళ్ళ అక్కలందరూ కూడా అమ్మగారు సిస్టర్లు గాటానికి వెళ్ళారు కాబట్టి ఈవిడ కూడా నేను తొందరగా సిస్టర్ని అవ్వాలి కానీ ఆ రోజుల్లో పదహారు సంవత్సరాలు నిండితే కానీ మఠంలో చేరడానికి అవకాశం లేదు పద్నాలుగు సంవత్సరాలకే నేను వెళతా నేను వెళతా అని పొడుగు పొడుగు గౌన్లు వేసుకునేవాళ్ళు చిన్నతెరేశమ్మ గారు అయినా కానీ కుదరదు కదా వయసు రాలేదు అయితే ఒక కార్యం జరిగింది చిన్నతరేస్తమ్మ గారి కుటుంబంలో ఏంటది అంటే ఆనాడు ఉన్నటువంటి పదమూడవ లియో సింహరాయల పాపు గారు జూబిలీ చేసుకుంటే ఆ జూబిలీకి వీరు ఇటలీ దేశం రోమ్ నగరానికి వెళ్ళారు పాపు గారు అలా వెళుతున్న సమయంలో ఈ చిన్న తెరేశమ్మను చూచి ఆగారు వెంటనే ఈ పాప అవకాశాన్ని చిన్న తెరేసమ్మ గారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏమన్నా తెలుసా పాపుగారా తండ్రి గారా నేను మఠంలో చేరడానికి పద్నాలుగు సంవత్సరాలు నాకు స్పెషల్ పర్మిషన్ ఇప్పించండి అని నన్ను ఈ బతిలో ఆడుకుంది ఈ పదమూడవ లియో పాపు గారు తెలుసా అమ్మా అలా ఉండదు మఠ పెద్దల యొక్క మాటలు కూడా మనం విధేయించాలి వయసు వచ్చిన తర్వాత చేరు అని దీవించి వెళ్ళిపోయారట అంటే చిన్న తెరేసమ్మ గారికి ఎంత ఆశ చూడండి అండి దేవునిలో ఉండాలి దేవుని ఎదగాలి దేవుని కొరకై సేవ చెయ్యాలి అనే తపన ప్రియులకు దేవుని వెళ్ళారా చివరికి తన కోరిక చొప్పున దేవుని చిత్తానుసారముగా చిన్నతరేసమ్మ గారు మఠంలో చేరటం మఠకన్యగా మారటం జరిగింది అయితే ప్రియారా చిన్నత్తరెస్సమ్మ గారికి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు క్షయ వ్యాధి టీబీ వ్యాధి అంటాం కదండి ఆ వ్యాధి ఉండేది అయినా కానీ ఎంతో సేవా జీవితాన్ని వారు జీవించారు ముఖ్యంగా ప్రియులారా వారు వారి యొక్క జీవితంలో వచ్చిన శ్రమలని అనారోగ్యాన్ని పాపుల యొక్క మారు మనస్సు కొరకై హృదయ పరివర్తన కొరకై ఆ తల్లి దేవునికి సమర్పించేవారు ఆ తల్లి ఒక రోజున గార్డెన్లో తోటలో కలుపు మొక్కలు పీకుతూ ఉంటే ఎవరో పిల్లోడు ఆడుకుంటూ వచ్చారట వస్తే ఈమెకు ముచ్చటేసి ఆ పిల్లోడితో కొద్దిసేపు ఆడుకొని నీ పేరేంటి అని అడిగారట చిన్న తెరేసామగా నీ పేరేంటి అని అడిగితే ఆ అవతల వైపు ఉన్నటువంటి చిన్నపిల్లవాడు ఏమన్నాడు తెలుసా నీ పేరేంటో చెప్పు ముందు అన్నాడు అని సరే నా పేరు బాలయస్ యొక్క చిన్న తెరేసా మరియ తెరేసా అన్నదట అవతలేపు ఉన్న పిల్లోడు ఏమన్నాడంటే నా పేరా నా పేరు చిన్న తెరేసా యొక్క బాలయేసు అని చెప్పాడట అప్పుడు అర్థమైంది ఈ తల్లికి అమ్మో నేను ఇప్పుడు దాకా ఆడుకుంది స్వయంగా దివ్య బాలయేసుతోనే ఆ పాపని ఆ సిస్టర్ని నీ పేరెంటో చెప్పని గొంకరించాడు చిన్నపిల్లవాడిలాగా అప్పుడు మా ఈ చిన్న తెరేసమ్మ గారు నా పేరు బాల పూర్తి పేరండి బాలయేసు యొక్క మరియ తెరేస అప్పుడు ఏమని చెప్పాడైతే నా పేరా నా పేరు చిన్న తెరేసా యొక్క బాలయేసు నేను ఆమె ఆమెకు చెందినటువంటి వాణ్ణి నీకు చెందినటువంటి వాణ్ణి అని చెప్పటం జరిగింది ప్రిలారా దేవుడు ఎంత ప్రేమమయుడు మనం ఆయనకు చెందినటువంటి వారమైతే ఆయన మనకు చెందినటువంటి వాడు చిన్న తెరేసా అమ్మగారంట చిన్నపిల్లలకి ఇది చాలా ఉపయోగపడుద్దండి చిన్నపిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రి పాకెట్ మనీ ఇస్తే ఒక ముంతలో పెడతారు డబ్బులు దాచుకునేటువంటి ముంతలో పెడతారు ఎక్కువ అయిన తర్వాత తన పాలబుట్టి దేనికో వాడతారు కానీ చిన్న తెరసమ్మ గారు ఏం చేస్తారు వాడు తెలుసా ఆవిడ ఎవరికన్నా కానీ ఒక చిన్న పుణ్యకార్యాన్ని చేస్తే బాధలో ఉన్న వాళ్ళకి చిన్న సహాయం చేసిందనుకో ఒక చిన్న రాయిని తీసుకొచ్చి ముంతలో వేసేవాళ్ళంట అది నిండిన తర్వాత ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి మరి తల్లి దగ్గరికి వెళ్ళి ఇది నా అర్పణ మీకు ఇచ్చే అర్పణని దేవునికి అర్పించేదట అయితే చిన్న గారు మఠంలో కూడా చాలా శ్రమలు పొందారు పునీతులు ప్రియులారా ఏ మాట కా మాట చెప్పుకోవాలి మఠాలలో గురునిలయాలలో శ్రమలు పొందుతారండి కొన్నిసార్లు తోటి వారి నుంచి కూడా అందరూ ఒకేలాగా ఉండరు కదండి చిన్న గారిని వేదనలకు గురి చేశారు బాధలకు గురి చేశారు అయినా కానీ ఆ తల్లి పల్లెత్తి మాట అనేది కాదు అన్నీ దేవునికే సమర్పించుకునేటువంటి చాలా తెలివైనటువంటిదండి చాలా తెలివైనటువంటిది మఠ పెద్దలు ఈమెలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించి భక్తిని గుర్తించి ఈమెని నావిస్ మిస్ట్రెస్గా అపాయింట్ చేశారు సిస్టర్సు అదే సభగురువులు ఫాదర్సు ట్రైనింగ్లో నొవిషియేట్ అనేటువంటిది అతి క్లిష్టం అత్యంత ముఖ్యమైనటువంటిది అటువంటి తర్ఫీదులో అతి ముఖ్యమైనటువంటి భాగానికే పునీత చిన్న తెరేశమ్మ గారిని మిస్ట్రెస్గా చేస్తారండి ప్రియులకు దేవెనబిడ్డలారా చాలా తెలివైనటువంటిది కానీ చాలా చిన్న వయసులోనే ప్రియులకు బిడ్డలారా ఈ చిన్న తెరేశమ్మ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తారీఖున సాయంత్రం ఏడు గంటలకి దివ్య సంస్కారం అనేటువంటి అవస్థాభ్యాంగాన్ని స్వీకరించి ప్రభు సన్నిధికి వెళ్ళటం జరిగింది ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా చిన్న తెరేశమ్మ గారు బ్రతికి ఉన్నప్పుడే చాలా అద్భుతాలు చేశారు అయితే ఆమె చనిపోతూ చనిపోతూ నేను చనిపోయిన తర్వాత కూడా దేవుని అద్భుతాలు నా ద్వారా జరుగుతాయని చెప్పారు అయితే ఆమె మరణించిన తర్వాత ఒక సంవత్సరానికి తన తోటి సిస్టర్ గారికి దర్శనంలో కనబడి నా సమాధిని తెరవండి నా శరీరం కుళ్ళిపోకుండా ఉంటుంది అని చెప్పారు సమాధిని తెరవగానే ఆవిడ సమాధి నిండా కూడా రోజా పుష్పాలు శరీరం కుళ్ళిపోకుండా ఉందంటండి కాబట్టి ఈ చిన్న తెరేసమ్మ గారిని రోజా పుష్ప తెరేసా అని కూడా అంటారండి ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డారా మహా గొప్ప పునీతురాలు ఈవిడ చిన్న వయసులో ఉన్నా కానీ ఈమె వేద వ్యాపకులకి పాలక పునీతురాలు షీఈస్ ద పేట్రన్ సైంట్ ఆఫ్ మిషనరీస్ అదెలా సాధ్యమండి అంటే యేసుప్రభు ఒక రోజున చిన్నతెరేశమ్మ గారి దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు నా సువార్తను బోధించాలి అంటే నేను ఎలా బోధిస్తానయ్యా నేను మఠంలో ఉంటాను కదా నేను బయటికి వెళ్ళాది కాదుగా అంటే యేసుప్రభు అన్నాడట నీవు వ్యాధ వ్యాపకుల కొరకై ప్రార్థన చెయ్యి సువార్థీకుల కొరకై చేయి తద్వారా వారి పరిచర్యలో నువ్వు సహకరించిన అవుతావు తద్వారా నీవు కూడా సువార్తను బోధించినట్లు అవుతుంది నువ్వు కూడా ఒక సువార్తీకురాలు అవుతావు అని చెప్పారట ఆ రీతిగా ప్రియుల సువార్తను బహిరంగంగా చేయటం ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు ఏంటంటే సువార్తీకుల కొరకై ప్రార్థన చెయ్యాలి మనం ఈ ఈరోజు నేను తడుముకోకుండా చెప్తున్నాను మీ ప్రార్థనే నా సువార్తకి ఒక బలమైన ఆయుధం మీ ప్రార్థనే ఒక ఆత్మీయమైన ఒకటి తల్లిగా ఒక చెల్లిగా ఒక అన్నగా ఒక తండ్రిగా ఫాదర్ విజయరాజును దీవించండి అండి వారి యొక్క పరిచర్యను దీవించండి ఆయన అని మీరు కొన్నిసార్లు మెసేజ్లు పెడుతున్నారు చూడండి అదే నాకు కొండంత అండ గురువులు గురువుల మీద సాతాను యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది పొరుగు వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీటిని తట్టుకోవాలి అంటే మీ ప్రార్థన కవచం మా చుట్టూ కూడా ఉండాలి పునీత చిన్న తెరసమ్మ గారు గురువుల కొరకై ఆ కార్యాన్ని చేశారు ఈనాడు ఇంత గొప్ప పునీతురాలని మనం కొనియాడుకుంటుండగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం జపమాల మాత మాసంలో అడుగు పెడుతున్నాం ప్రియరా మొట్టమొదటి రోజులో ఉన్నాం పునీత చిన్న తెరేసమ్మ గారు చెప్పిన మాటలు అక్కడ జపమాల గురించి ఏమని చెప్పింది జపమాల పరలోకానికి భూలోకానికి కలిపేట పెద్ద చైన్ లాంటిది తాడు లాంటిది అని చెప్పారు రెండవది ఏమని చెప్పారంటే జపమాల దేవుని హృదయాన్ని కదిలించి కదిలించేటి శక్తివంతమైన ప్రార్థన ఆయుధం అని చెప్పారు ఆ ప్రార్థనా ఆయుధాన్ని మనం స్వీకరించుదాం ఉరికి ధరించటం కాదు జపించుదాం దేవుని యొక్క శక్తిని మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పురిత చిన్న గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా మేమందరము కూడా చిన్న పిల్లల వలె మారితే తప్ప స్వర్గాన్ని చేరుకోలేమని పలికారు దైవరాజ్యంలో చేరుకోలేమని పలికారు ప్రభువా ఈనాడు పునీత చిన్న తెరేశమ్మ గారి యొక్క పండగను కొనియాడుతూ ఆ తల్లి మరియమాత యొక్క జపమాలను గురించి చెప్పిన గొప్ప వాక్యాలను మేము ఆలకించాం ఈ జపమాల పరలోకాన్ని భూలోకాన్ని కలిపేటువంటి ఒక చైన్ లాంటిది జపమాల ద్వారా జపమాల అనేటువంటిది నీ మనసును కరిగించే శక్తివంతమైన ప్రార్థన ఆయుధమని పలికారు ఈ నెలంతా కూడా మేము జపమాల ధ్యానం ద్వారా మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీకు దగ్గరగా జీవించటానికి నీ కృపను పొందుకోవడానికి మమ్మ దీవించండి పరిశుద్ధ చిన్న తెరస్తమ్మ గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా కుటుంబాలన్నింటినీ దీవించండి నా ఆయన అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు మా కొరకే ప్రార్థన చేయండి అయ్యా అని వేడుకుంటున్నటువంటి వారిని మెసేజ్లు ఉంచుతున్నటువంటి వారిని ప్రార్థన చేస్తూ ఉండగా నాతో ఈకీభించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి ప్రభుగా లోకంలో బిడ్డలు ఎంతోమంది వేదనలో ఉంటున్నారు ప్రభుగా కష్టాల కన్నీటిలో కడగళ్లలో ఉంటున్నారు నా ఆయన ఈ ప్రార్థనను బట్టి నా ఆయన మా యొక్క కన్నీటి ప్రార్థనను బట్టి నా తండ్రి నీ బిడ్డలను దీవించండి నాయన ఆశీర్వదించండి కూలిపోయినటువంటి పాదాలను ప్రభు బలపరచండి నాయన సత్తు అనివ్వండి ఆయన శక్తిని తండ్రి ఆత్మీయమైన బలాన్ని తండ్రి ఆత్మీయంగా నశించిపోతున్న బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి పిల్లలు దారి తప్పిపోతుండగా తల్లులు కన్నీటితో ప్రార్థన చేస్తుండగా వారి మరణ ఆలకించమని వేడుకుంటున్నాము తండ్రి నాయన ప్రత్యేకంగా ఈ సువార్త పరిచర్యలో ప్రభు ఎవరైతే ఉదారంగా సహాయం చేస్తున్నారో ఈ సువార్త భారమైన సువార్త ముందుకు వెళ్ళటానికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని దీవించండి వారి కుటుంబాలను దీవించండి సమస్తాన్ని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పరిశుద్ధ చిన్న గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా పరిశుద్ధ జపమాల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించే ఆశ్రమంచి గాక గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించుగాక ఆమెన్